మోసపూరిత వాగ్దానాలు బుడి మాటలతో ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారని కాంగ్రెస్ సీపీఎలతోనే ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజల తెలంగాణ సాధ్యమవుతుందని జిల్లా సీపీఐ కార్యదర్శి కడారి రాములు పేర్కొన్నారు. వేములవాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన కరీంనగర్ సిరిసిల్ల పెద్దపల్లి జగిత్యాల జిల్లాల కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేములవాడ నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం సీపీఐ కృషి చేస్తుంది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో తమ జీవితాలు మారుతాయని కలలు కన్న యువత జీవితాలు ఉద్యోగాలు లేక పరీక్షలు రద్దయి అగమ్యగోచరంగా మారాయని టీఎస్పీఎస్సీ వైఫల్యం వల్ల అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి కనీసం మాట్లాడిన పాపాన పోలేదని పేర్కొన్నారు. దీనికి తోడుగా ప్రతి ఊరిలో బెల్టు షాపులు పెట్టి యువతను ప్రజలను మద్యానికి బానిసలుగా మార్చి మరోసారి బుడబుక్కల మాటలతో మంత్రి కేటీఆర్ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ప్రలోభాలకు లొంగకుండా ఆది శ్రీనివాసును గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యదర్శి మరి వెంకటస్వామి, జగిత్యాల జిల్లా కార్యదర్శి పెన్నా సురేష్, పెద్దపల్లి తాండ్ర ఆనందం, సిరిసిల్ల జిల్లా కార్యదర్శి గుంటి వేణుతో పాటు వేములవాడ ఇన్ఛార్జ్ కడారి రాములు, జాన్సన్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, పుల్కం రాజు, కూరగాయల శ్రీశైలం రాకేష్, అరుణ్ తేజాచారి, ఎల్లా దేవరాజు, శీలం నర్సయ్య, దేవయ్య, శాంత తదితరులు ఉన్నారు. కార్మిక వ్యవస్థ ఎంత దెబ్బతింటారు, కార్మికులు ఏం కొట్టుకోలేక ఇబ్బందులు పడతారు. స్థానికంగా నివసించే కార్మికులకు ముందు డిఫరెన్స్ ఇచ్చి ఉపాధి కల్పిస్తామని చెప్పి ఇలా ఎక్కడ పనిచేసుకోలేదు. ఇక సభలో ఉన్నారు ప్రధానంగా చూసుకుంటే ఊరు చుట్టూ కావాలి కానీ పంట పడే టైంలో నీళ్ళు